కరణామ సంవత్సరం మహాశివరాత్రికి మీకందరికీ శుభాకాంక్షపూర్వక నమస్సుమాంజలులు. శివుడు, పరమశివుడు, మహాశివుడు, తాండవ శివుడు, రుద్రుడు, ఇలా అనేక పేర్లతో శివుడి గురించి మనం వింటూ ఉంటాం. దాదాపు ప్రతి పల్లెలోనూ ఒక చిన్నదో పెద్దదో శివాలయం ఉంటుంది. ఈ శివుడి గురించినటువంటి సాహిత్యం సంస్కృత, తెలుగు, భారతీయ భాషలలో అతి విశేషంగా మనకు చాలా ప్రముఖ భాగాన్ని పూరించి కనిపిస్తుంది. సరే, ఇంతకు ఈ శివుడు అంటే ఎవరు? శివుడు అంటే త్రిమూర్తులలో ఒకరు అంటారు. అయ్యా, త్రిమూర్తులు ఎవరు? ఈ సృష్టికి ఆధారంగా ఒక చైతన్యం ఉన్నది, అది ఒక దివ్యశక్తి సమన్వితము. దానిలోంచే ఈ సృష్టి అంతా వచ్చినది. సృష్టిని తయారు చేసేటప్పుడు దాన్ని బ్రహ్మ అని, కొనసాగించేటప్పుడు విష్ణువని, తిరిగి పూర్వస్థితికి తీసుకువెళ్ళేటప్పుడు దాన్ని శివుడని ఈ విధంగా చెప్పారు. త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ భగవంతుడి తత్వాల్లో ఒకటి శివుడు అని స్థూలంగా చెప్తారు. మరి శివ అనేది నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే ఒక ఆధునిక యువకుడికి ప్రశ్నించే హృదయానికి ప్రతివారికి మనం పంచుకోదలుచుకున్నటువంటి భావాల సుమ సమాహారం ఇది. ఒక విషయం ఏంటంటే, రాముల వారి గుడికి వెళ్ళాం. అందమైన రాముడి మూర్తిమంతమైన విగ్రహం, చిన్మయ స్వరూపం ఉంటుంది. కృష్ణుడికి వెళ్ళాం, అదేవిధంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర దేవతలకు వెళ్ళాం, ఆ దేవతామూర్తులు వినాయకుడు ఇత్యాదులందరికీ వాళ్ళ వాళ్ళ రూపాలంటూ ఏవైతే ప్రముఖంగా వివరించబడ్డాయో అవి ఉంటాయి. కానీ శివాలయానికి వెళితే మాత్రం అక్కడ శివుడి రూపం అంటూ ఏముంటుందంటే, ఒక లింగ ఆకృతి, కింద ఒక పానువట్టం, పైన ఒక జలధార వచ్చేలాగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క నీటి బొట్టు పడుతూ ఆ శివలింగాన్ని అభిషిక్తం చేస్తూ కనిపిస్తుంది. దాన్ని ఎందుకు అట్లా పెట్టారు? ఒక చిహ్నాన్ని ఎందుకు పరమశివుడికి గుర్తుగా పెట్టారు అని అంటే మనకు విస్పష్టమైనటువంటి సమాధానము కనిపించదు. ఎదురుగా ఏమో లింగాకృతి కనిపిస్తుంది, శివలింగం కనిపిస్తుంది, పానువట్టం కనిపిస్తుంది. కానీ శివుడనేది త్రిమూర్తులలో ఒకరంటారు. అట్లాగే బ్రహ్మకు పెద్దగా గుళ్ళు దాదాపుగా ఉండవు, అట్లాగే శివుడికి ఈ విధమైన లింగాకృతి ఉంటుంది. విష్ణుదేవుడికి మాత్రమే విపరీతంగా ఎక్కడ చూసినా ఆలయాలు కనిపిస్తాయి. ఎందుకు ఈ భేదం? త్రిమూర్తుల సంగతి పక్కన పెట్టి శివుడి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శివుడు ఎవరు అంటే, ప్రతి జీవి పుట్టుక నుంచి దేనివైపు నడుస్తుందో దాన్ని నిర్దేశించేవాడు, జీవితాన్ని నిర్దేశించేవాడు, మళ్ళీ జీవితం గమనాన్ని నిర్దేశించేవాడు. ఒక పరమ గురువు ఎవరైనా ఉంటే అటువంటి గురువు దక్షిణామూర్తి, అతడు శివుడే అన్నారు. అందుకని శంకరాచార్య వారు గురుస్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక సమభావంతో చేసినట్టు తోస్తుంది. దక్షిణామూర్తి మీడే అనే చోట ఒక సాధకుడు శివుణ్ణి ఎలా తలుచుకోవాలి, శివభక్తుడైన వాడికి శివుడు ఏ విధంగా దర్శనమిస్తారు, వీటన్నిటికంటే ఇంకొక విశేషం ఏంటంటే, భారతదేశంలో రెండు పర్వతాలను శివస్వరూపంగా ఆరాధించే ఒక ఆచారం, పద్ధతి, అలవాటు ఉంది. ఒకటి హిమాలయాల మధ్యలో మంచుగప్పిన అందమైన పర్వతం కైలాస పర్వతము. దాన్ని ఒకసారి చక్షుర దర్శనం చేసి చూస్తే చాలు, మన జన్మ పావనమైపోతుంది అని చెప్పే కైలాసగిరి ఒకటి. తీరా అక్కడే పోయి చూస్తే ఏముంది, దట్టంగా కప్పబడిన మంచుతో మహా అద్భుతమైనటువంటి ప్రాచీన శిలాజంతో కూడినటువంటి ఒక గిరి శిఖరం ఉంది. అది దాని పక్కనే మానస సరోవరం ఉంది. ఈ విధంగా అందమైన పర్వతాల మధ్యలో మంచు నిండిన పర్వతం కైలాసగిరి అని చెబుతారు. అదేవిధంగా దక్షిణ దేశంలో అరుణాచలాన్ని మళ్ళీ అదేవిధంగా జ్ఞానస్వరూపమైనటువంటి శివస్వరూపంగా చెప్పుకుంటారు. ఇప్పుడు కైలాసగిరి మీద ప్రతిరోజు శివుడు నాట్యమాడుతుంటాట. ఆయన నాట్యమాడే వేళ ఆహాహా, దృశ్యం ఎంత సుందరం, ఎంత అద్భుతం అంటే సంస్కృత కావ్యాల్లో చాలా అందంగా వర్ణించారు. శివుడు నాట్యమాడుతూ ఉంటాడు, పార్వతమ్మ జోడుగా ఉంటుంది, వాళ్ళ ప్రబధగణాలతో పాటు ఆయన పరివారం అంతా కూడా
శివతాండవం శివనర్తనం జరుగుతూ ఉంటుంది అని చెప్తారు. ఇంతకీ సాధకులైన వారు శివుడి గురించి ఏం చెబుతారో ఒకసారి చూద్దాం. సాధకులలో పరమ సాధకుడై నా మహాత్ముడైనటువంటి అనేక మంది భావాలను సమీకరిస్తూ మాస్టర్ గారు చెప్పాడు, శివ అంటే స్వచ్ఛం, శివ అంటే పవిత్రం, శివ అంటే అమలినం, శివ అంటే సర్వము తానే అయిన వాడి యొక్క మరో ప్రతిరూపం, నీలో నీవుగా నాలో నేనుగా సమస్తంలో సమస్తంగా దాగి ఉండే వెలుగేదో అది శివుడు. శివ పరమ పవిత్రం, పూతం, శాంతిస్వరూపం, ఆనందదాయకం, జ్ఞానా అమృత రసాస్వాదనం, ఇవన్నీ కలిపితే ఈ భావాలన్నీ శివుడికి మనం ప్రతిపాదించి చెప్పుకోవచ్చును అని మాస్టర్ అభిప్రాయం. సరే, బాగానే ఉంది. శివుడు ఆయన స్మరణ చేసిన వారికి కనిపిస్తారు, మనం పూజించే గురుస్వరూపం కూడా అదే. దానికి ఈ చిహ్నం ఎందుకు పెట్టారు అని, అన్ని రూపాలు ఏ మరణంతో లయించిపోయి కరిగిపోతాయో, ప్రళయము అంటే బాగా కరిగిపోవటం, ప్రళయాన్ని నిర్దేశించేటటువంటి భగవంతుడికి రూపం పెట్టడం అర్ధరహితమని ఒక చిహ్నాన్ని పెట్టి ఉంటారేమో అని మనం భావించవచ్చు. ఆ చిహ్నం ఏమిటి అనే దానికి పోవటానికి మనకి ఇక్కడ అంత పెద్ద మామూలు అవగాహన కదా, అంత అవసరం అనిపించదు. సరే, ఇంత అక్కడ చూస్తే శివుణ్ణి తలుచుకున్నాం, గురువుకి ఆయన ప్రతిరూపం అన్నాం, బాగానే ఉంది. మరి శివతాండవ మాట ఏమిటి? అద్భుతంగా భగవంతుడు ఆవిష్కరించిన ఒక విషయాన్ని మాస్టర్ చెప్తుండేవారు. ఈ విషయమై ఏమిట్రా అదంటే, శివతాండవం అనగానే ఈ సంస్కృత గ్రంథాల వరకే తెలుసు. శాస్త్రీయంగా యోచిస్తే ఒక ఆధునిక యువకుడు శివతాండవాన్ని అనుభవ రూపకంగా చూడగలడా అనే ప్రశ్నకు విచిత్రంగా మాస్టర్ గారు సత్సంగంలో సమాధానం చెప్పేవారు. ఫ్రిడ్జెఫ్ క్యాప్రా అనేటటువంటి ఒక అప్లైడ్ ఫిజిస్టు తనకొచ్చినటువంటి అనుభవాన్ని తన గ్రంథం ప్రారంభంలో, ఉపోద్ఘాతంలో, ఇంట్రొడక్షన్లో రాసిన లైన్స్లో ఆయన వివరించారు. దాని గురించి ఆయన వివరించిన విధానం చూస్తే, ఆహాహా, శివుడు ఎప్పటికీ అన్ని కాలాలకి మనం వివరించి దలుచుకోదగినటువంటి మన దేశపు మహాత్ముల యొక్క జ్ఞానానికి మనం నివాళి నీరాజనం చెప్పుకోవచ్చు అనిపిస్తుంది. అంత శివుడేమిటి అనంటే, ఆ యువకుడు సముద్రం ఎదురుగా కూర్చుని అలా అలలను, పైన తేలే నురుగులను, నీలమైన ఆకాశాన్ని, మెల్లగా వచ్చే సాయంకాలపు వేళ, మన భారతదేశంలో తొందరగా సంధ్యాసమయం వస్తుంది, యూరోప్లోనూ కొన్ని అమెరికా లాంటి కొన్ని దేశాల్లోనూ మెల్లగా సంధ్యాసమయం రాత్రి అవడానికి చాలా సమయం తీసుకుంటుంది. అటువంటి ఒక సాయంకాలపు వేళ ఒక సముద్రం ఎదురుగా కూర్చుని అట్లా చూస్తున్నాడు అతను. క్రమంగా ఒక చిత్రమైన అనుభూతి కలిగింది అతను. ఆ అలలు అలా అలా నర్తనం చేస్తూ కదిలే అలలు ఒకసారి ఒక గొప్ప శక్తి ప్రవాహంలాగా మారిపోయి, ప్రతిదీ కనిపించే ప్రతి వస్తువు అటువంటి అలల వలె, ఈవెన్ తన ఉనికి కూడా ఆ అలలకు అట్లా తన దేహంతో సహా సమస్తము లయబద్ధంగా కదులుతున్న అలలలో లీనమైపోయి, ఆయన ఎప్పుడు కూడా ఊహలో తప్ప, జ్ఞానంతో బుద్ధితో తప్ప అనుభవించు చూడని ఒక అనుభవం కలిగింది అని చెప్పి ఆయన వివరించినాడు. మామూలు మానవ నేత్రంతో దాన్ని ఎవరూ చూడలేరు. అణువులు, పరమాణువులు, వాటికి ఆధారమైనటువంటి శక్తి తరంగ చలన స్వరూపాన్ని ఎవడూ బుద్ధితో కానీ మానవ నేత్రంతో చూడలేడు, కాకపోతే మేధస్సుతో దాన్ని గుర్తించగలడు అంత మాత్రమే అతనికి తెలుసు. ఇక్కడ అతనికి అనుభవం అయ్యేప్పటికీ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తాను కలిసినటువంటి భారతీయ యోగులు, ఋషిపుంగవులు, ఇటు దీన్నే మా దేశంలో శివతాండవం అంటారు, సృష్టిలో ప్రతినిత్యము ప్రతి అణువు మన దేహంతో సహా సమస్తంలోనూ జరిగేటటువంటి శక్తి తరంగాల యొక్క ఒక చైతన్యపు చాలనమే, కదలికయే, లయబద్ధమైన కదలికయే, అద్భుతమైన జ్ఞానాన్ని ఆనందాన్ని ప్రసాదించే ఆ కదలికే శివతాండవం అయ్యి, ప్రకృతిలో ప్రతి సెకండ్ అది జరుగుతూనే ఉంటుంది, అనంతమైనటువంటి ఆ శక్తి తాండవం, లయబద్ధమైన దానిని శివతాండవం అని చెప్పారు అని అతని మనసుకొచ్చినట్టు మాస్టర్ గారు వివరిస్తూ, ఋషులు చెప్పిన జ్ఞానమంతా శాస్త్రసిద్ధమే, ఏనాటికైనా శాస్త్రీయ విజ్ఞానం దాన్ని రుజువు చేయక తప్పదు అని చెప్పి చెప్తూ ఉండేవారు. అక్కడ ఒక తమాషా ఉంది. అయితే మనం కూడా శివుడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించవచ్చా? ఖచ్చితంగా అనుభవించవచ్చు. అటువంటి జ్ఞానానుభవం, రసానుభవం, శివ సాన్నిధ్యం, శివతాండవానుభవం ప్రపంచంలో ఉండే సర్వ మానవాళి అనుభవించి చూడవచ్చుననేందుకు ప్రతివారికి ప్రయత్నిస్తే ఈ అర్హత లభిస్తుందనడానికి ఫ్రిడ్జెఫ్ కాప్రా అనే మోడర్న్ ఫిజిస్ట్కి వచ్చిన ఈ అనుభవం మనకు బోధిస్తోంది. అది మంచి ఉదాహరణగా కూడా నిలవగలదు.
ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ కాపరా చెప్పిన భావాల్ని మనం తెలుగులో చెప్పుకుంటే ఎలా ఉంటుందో మనకు దీప్తి చదివి వినిపిస్తుంది. 5 సంవత్సరాల క్రితం కలిగిన అద్భుతమైన ఓ అనుభవం నన్ను ఒక కొత్త మార్గంలో నడిపించి ఈనాడు ఈ గ్రంథ రచనకు ప్రేరణగా నిలిచింది. ఒకనాటి ఎండాకాలం సాయంత్రం సముద్రపు ఒడ్డున వచ్చిపోయే అలలను చూస్తూ శ్వాస నిశ్వాసల లయబద్ధతను గమనిస్తూ కూర్చుని ఉన్నాను. ఉన్నట్టుండి నా అంతరంగానికి ఈ చుట్టూ ఉన్న వాతావరణమంతా ఒక గొప్ప నృత్యంలో అంతర్భాగంగా నాట్యం చేస్తున్నట్టు గోచరించసాగింది. ఒక శాస్త్రవేత్తగా నా చుట్టూ ఉన్న ఈ ఇసుక, రాళ్ళు, నీరు, గాలి అన్నీ కదులుతున్న అణుపరమాణువుల చేత చేయబడినవని తెలుసు. అలాగే భూమి యొక్క వాతావరణమంతా పదార్థరాశి నిర్మింపబడటానికి అణువుల మధ్య, పరమాణువుల మధ్య జరిగే నిరంతర సంగ్రామాన్ని ఒక భౌతిక శాస్త్రవేత్తగా గ్రాఫులు, బొమ్మలు, సూత్రాల ద్వారా మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. కానీ ఈనాడు చల్లని ఈ సాయం సంధ్య నా పుస్తక జ్ఞానానికి ప్రాణం పోసింది. శక్తి తరంగాలు ఆకాశం నుండి దిగిరావడం నేను చూశాను. లయబద్ధంగా ఆ శక్తి తరంగాలు పదార్థరాశిగా మారడం, తిరిగి శక్తిగా ఆ శక్తిలోనే లయించిపోవడం నేను చూశాను. పదార్థంలోని పరమాణువులను నేను దర్శించాను. నా శరీరంతో సహా సర్వంలోనూ ఉన్న ఆ అణుపరమాణువులు ఒక మహాశక్తి తరంగ నృత్యంలో భాగాలుగా నర్తించటం నేను చూశాను. ఆ లయను నేను గుర్తించాను. ఆ శబ్దాన్ని నేను విన్నాను. ఆ క్షణంలో నేను అనుభూతి చెందింది. హిందువులు నటరాజుగా పూజించే పరమశివుని తాండవంగా తెలుసుకుని నన్ను నేను మరచాను. సజల నయనాలతో కాలం తెలియని అలౌకిక స్థితికి తీసుకెళ్లిన ఆ అనుభూతి కాదు, ఆ అనుభవాన్ని ఏమని వర్ణించను. ఈ అనుభవమే నా గమ్యాన్ని, గమనాన్ని మార్చే దిక్సూచి అయింది. నా అడుగులు తూర్పు దేశాలలోని అద్భుత విద్య వైపు కదిలేలా చేసింది. ఎందరో మహనీయులను దర్శించే అవకాశం కలిగించింది అంటూ ఫ్రిడ్జ్ ఆఫ్ కాపరా తన థాట్ ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం ప్రారంభంలో రాసుకున్నాడు. ఇది అనువదించబడింది. అయితే మరి మనం ఈ శివుణ్ణి తెలుసుకునేది ఎలా? మహాత్ముల్ని ఆరాధించడం ద్వారా, మహాత్ములే పరమశివుడి ప్రతిరూపాలని ఆరాధించడం ద్వారా మనం ఆ గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని చేరగలం. కాబట్టి నిజమైన శివ సందర్శనం కావాలనుకుంటారా? సాయి సందర్శనం చేయండి. సాయి పాదారవిందాలను ఆర్తితో, భక్తితో సేవించండి. సాయి భక్తులకు సాయియే శివుడు. ఆ భావంతోనే మన సాయి మందిరంలో కూడా, సాయి సదన్ మందిరం నెల్లూరులో మనం సాయి శివుడికి అభిషేకం చేసుకుంటాం. సరిగ్గా ఎప్పుడైతే శివుడు అవతరిస్తాడని చెప్పుకుంటాడో శివావతరణ వేళ మనం అటువంటి అభిషేకం సాయికి చేసుకొని సాయి శివుడిని మనం ఆరాధించుకుందాం. గురువే సమస్త దేవతలు అనే ధర్మానికి మనం మరొక్కసారి ఊపిరి పోసుకొని మన జీవితాలను అమృతమయంగా మార్చుకుందాం. గురుభక్తులు గురువునే దైవస్వరూపంగా భావించటం ఉత్తమ శ్రేయోదాయకం అనేటటువంటి ప్రాచీన ఋషిధర్మాన్ని మరొక్కసారి చరితార్థం చేసుకునేలాగా ప్రేరేపిస్తూ మీ రూపంలో ఉండే సాయి శివుడికి నమస్కరిస్తూ మహాశివరాత్రికి శుభాకాంక్షలు. సెలవు. నమస్కారం.